గాయస్ ఈరోజు మళ్ళీ ఖైరతాబాద్ గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాం. అది ఇన్నర్తో పెయింటింగ్ ఆర్ట్ వర్క్ అయితే ఉందో మొత్తం ఐలాండ్స్తో సహా డీటెయిలింగ్ అయితే అయిపోయింది. సో మనం ఫస్ట్ లుక్ ఖైరతాబాద్ గణేష్ ఫస్ట్ లుక్ అయితే దగ్గర నుంచి డీటెయిల్గా వంచి చూద్దాం. ఫస్ట్ ఈ బండ అయితే పక్కకెడదాం. ఫ్రెండ్స్ అయితే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా వీళ్ళు 20 లైత్ లోపు అయితే వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తారంట అని. సో అయితే వాళ్ళు చెప్పినట్టుగానే మనకు 20 లైత్ లోపు అయితే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు మీరు చూడవచ్చు అది సీలింగ్ అది సపోర్టింగ్ కట్టెలు అవుతున్నాయి అవి కూడా తీసేస్తారు. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ హాఫ్ అయితే తీసేసారు. చూద్దాం అప్పట్లోపు ఆ కట్టెలు అనేది చేస్తే మనకి ఇంకా లుక్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు వైడ్ యాంగిల్ నుంచి అయితే చూడవచ్చు. అండ్ జూమ్ చేస్తే మీరు అక్కడ వాళ్ళని చూడవచ్చు వాళ్ళు కట్టెలు అయితే మొత్తం తీసేస్తున్నారు. సో మనకు దర్శనానికి అయితే వినాయకుడు రెడీగా ఉన్నాం అనమాట. మొన్నటి నుండి ఇప్పటికైతే రోజు రోజుకి పబ్లిక్ అయితే జనాలు బాగా పెరుగుతారు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ వాళ్ళు చూసేమో కానీ మొత్తం ఫొటోస్ సెల్ఫీస్ అయితే బాగా దిగుతారు. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ మీడియా వాళ్ళు కూడా చాలానే కవర్ చేస్తారు. సో న్యూస్లో కూడా బాగానే మన ఖైరతాబాద్ గణేష్ అయితే న్యూస్లో బాగానే ఎక్కుతున్నాం. ఫస్ట్ అయితే మీరు ఈ నుంచి వైడ్ యాంగిల్లో అయితే మన వినాయకుడిని చూడాలి. తర్వాత మనం క్లోజప్లోకి వెళ్ళి మంచిగా దగ్గర నుంచి చూద్దాం. అండ్ అట్లనే మనకు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న గాయత్రీదేవి అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా మంచిగా చూద్దాం. అలాగే మీరు ఇక్కడ పైన చూసినట్టయితే కొందరు ఆ సపోర్టింగ్ అడ్డుకట్లు అవుతున్నాయో అవి కూడా తీసేస్తారు. ఇప్పుడు మనం ముందుకెళ్ళి క్లోజప్ వ్యూలో చూసినట్టయితే ఫస్ట్ వినాయకునికి లెఫ్ట్ సైడ్లో మీకు గాయత్రీదేవిని క్లోజప్ వ్యూలో అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ నేను మీకు చూపిస్తున్న టైంకి మనకు లైట్స్ కూడా అనేవి మీరు చూడొచ్చు. గాయత్రీదేవి తామరపు పైన అవుతుంది అండ్ గాయత్రీదేవి ముందైతే మనకు ఆమ్స్ అవుతుంది. అసలు మామూలుగా లేదు సార్ లైటింగ్లో అయితే మనకు మొత్తం మెరిసిపోతుంది. అసలు మాన్యువల్గా హ్యాండ్తో చేసినట్టయితే తెలియలేదు. అండ్ మీరు గాయత్రీదేవి ఫేసెస్ చూసినట్టయితే 5 కలర్తో ఉంది అండ్ 5 ఫేసెస్ అనేది డిఫరెంట్ ఫేస్ కలర్ టోన్తో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వినాయకుని దగ్గరికి వెళ్ళినట్టయితే మనకు తామరపువ్వుకి రైట్ సైడ్లో లక్ష్మీదేవి అయితే ఉంది. అలాగే మనం కింద చూసినట్టయితే తామరపువ్వుకి ముందు మనకు వినాయకుని పాదాలు అయితే ఉన్నాయి. సో భక్తులకు విజిటర్స్కి ఇబ్బంది కలగకుండా మనకు తామరపువ్వు పైన వినాయకుని పాదాలు సరిగ్గా కనిపించాం కాబట్టి మనకు కింద అయితే తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ నుండి మన గణనాథుని పాదాలని మన భక్తులకి దర్శించుకొని వెళ్ళొచ్చు. ఆయన అలాగే మనం గణేశునికి లెఫ్ట్ సైడ్ తామరపువ్వుకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మన గణనాథుని వాహనం ఎలుకైతే ఉంది. అలాగే ఒక్కసారి కెమెరాని కొంచెం పైకి తిప్పి చూద్దాం. గాయస్ ఇక్కడ భక్తులకు ఒక గమనిక అయితే ఉంది. ఈ సంవత్సరం శ్రీ మహాగణపతి రూపం మట్టితో రూపొందించడం అయినది. కావున భక్తులకు విన్నపము, గణపతి విగ్రహంపై ఎక్కడం మరియు తాకడం నిషిద్ధం. భక్తుల సౌకర్యార్థము దేవుని పాదాలను కమలముల కింద రూపొందించాము. కావున భక్తులు ఆ పాదాలను దర్శించుకొని వెళ్ళగలరని మా ప్రార్థన. 68th ఇయర్ ఆఫ్ గణేష్ సెలబ్రేషన్స్ 2022 గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సైడ్ చూసినట్టయితే మన ఖైరతాబాద్ గణేష్కి సపరేట్ వెబ్సైట్ ఆన్లైన్ పూజ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ నుంచి చూసి మీరు అఫీషియల్ అకౌంట్ని అయితే తెలుసుకోవచ్చు. అసలు పైన ఇంకా మొత్తం కట్ట తీసారు. తీసినాక మీకు మంచి ఒక వ్యూ అయితే ఇద్దాం అనుకున్నా. ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ అయితే బాగా వస్తుండొచ్చు. బాగా పబ్లిక్ అయితే బాగున్నారు అండ్ ట్రాఫిక్ కూడా బాగా మంచిగా ఉంది. అసలు ఈ బై ఎవరు కానీ బైక్ మీద ఆగకుండా పోతూ పోతూనే క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి గాయస్ ఇంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. అసలు ఇంకా రేపు నుంచి ఎంతమంది ఉంటారు అంటే మామూలుగా ఉండరుగా. చాలా జనాలు వస్తారు. అసలు ఈసారి మట్టితో ఇంత పెద్ద వినాయకుని 50 ఫీట్ వినాయకుని చేసినట్టే మామూలు ముచ్చట కాదు. మనం బయట నార్మల్గా చూసే వినాయకులు అయితే నార్మల్గా పిఓపితో చేస్తారు. సో అన్నీ అచ్చుముద్రాలు అయితే యూజ్ చేస్తారు, మౌళ్ళు అయితే యూజ్ చేస్తారు కాబట్టి అది ఈజీగా చేస్తారు. అసలు ఇంత పెద్దది మట్టితోని అసలు హ్యాండ్తో చేసిరంటే అసలు గ్రేట్ ఆర్టిస్టులు ఎవరో కానీ. సో 6 రాష్ట్రాల నుంచి వచ్చిరంట ఆర్టిస్టులు ఎవరో కానీ. ఫ్రెండ్స్ ఇప్పుడు టాప్ టు బాటమ్ జూమ్ చేసి క్లియర్ వీడియో అయితే చూపిస్తా చూడండి. సో పైన చూసినట్టయితే మనకు 5 తలల పాము అయితే కనిపిస్తుంది అండ్ 5 తలల వినాయకుడు అయితే కనిపిస్తాడు. సో ఈసారి మన గణేష్ రూపం వచ్చేసి శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి. సో ఒక్కో ఇయర్ ఒక్కో స్పెషల్ రూపం అయితే ఉంటుందంట. ఈసారి 2022 ఖైరతాబాద్ గణేష్ మీరు ఫస్ట్ లుక్ క్లియర్ వ్యూ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వినాయకుని కంప్లీట్ రైట్ సైడ్ అయితే వచ్చేసినాం. సో రైట్ సైడ్లో మనకు సుబ్రహ్మణ్య స్వామి నెమలి పైన అయితే ఉంటాడు. ఆయన సుబ్రహ్మణ్య స్వామికి 6 తలలు ఉంటాయి. సో ఈ సుబ్రహ్మణ్య స్వామి పేరు వచ్చేసి షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి. గాయస్ ఎట్ లాస్ట్ మళ్ళీ ఒకసారి మన ఖైరతాబాద్ గణేష్ ఫస్ట్ లుక్ వైడ్ యాంగిల్ వ్యూ అయితే చూడండి. సో గాయస్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.